ట్విట్టర్ను కొనుగోలు చేశాక ఎలన్ మస్క్ సంచలన మార్పులు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించి సీఈఓ బాధ్యతల్ని మస్క్ చేపట్టారు. అయితే తనకన్నా మంచి సీఈఓ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించిన మస్క్ చివరకు తన పెంపుడు శునకం ఫ్లోకీకి ఆ పోస్టు కట్టబెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఫ్లోకీ ట్విట్టర్ సీఈఓ బాధ్యతల్ని స్వీకరించింది అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ఇకపై ట్విట్టర్ సీఈఓ బాధ్యతల్ని ఫ్లోకీ చూసుకుంటుందని ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన పెంపుడు శునకం ఫ్లోకీకి మెడ దగ్గర నల్లగా ఉంటుందని, గొంతు గంభీరంగా ఉంటుందని మస్క్ తెలిపారు. సీఈఓగా బాధ్యతలు నిర్వహించేందుకు ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. తన ముందు సీఈఓ కన్నా ఫ్లోకీ బాగా పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్విట్టర్ను మస్క్ టేకోవర్ చేశాక అడ్వర్టైజర్లు కంపెనీకి దూరమయ్యారు. దీంతో కంపెనీ నష్టాలు చవిచూసింది. తాజాగా అడ్వర్టైజర్లు తిరిగొచ్చారని, ట్విట్టర్ బ్రేక్ ఈవెన్లోకి వచ్చిందని మస్క్ వెల్లడించారు. మరోవైపు ట్విట్టర్ని ఎక్స్ కార్ప్లో విలీనం చేసినట్లు మస్క్ ప్రకటించారు. చైనాలోని వీచాట్ తరహాలో ఓ సూపర్ యాప్ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎవ్రీథింగ్ ఎక్స్ యాప్ పేరుతో తీసుకురానున్నారని ఆయన వివరించారు. ట్విట్టర్ను టేకోవర్ చేయటం ఈ ప్లాన్లో భాగమేనని ఎలన్ మస్క్ గతంలోనే వెల్లడించారు.